ఇప్పుడే ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య గారు నాకు ఫోన్ చేశారు. ఎక్కడి నుంచి చేశారు తెలియదు, నేను క్షేమంగానే ఉన్నాను సార్ అన్నాడు. మీరు ఎక్కడున్నారు చెప్పని చెప్తే చెప్పలేకపోయాడు. మీరు క్షేమంగా ఉండాలని మాకు తెలియాలంటే మీరు కృష్ణపట్నంలో వచ్చి యథావిధిగా మీరు మీ జీవితాన్ని కొనసాగిస్తే మీరు క్షేమంగా ఉన్నట్టు లెక్క. లేకుండా పోతే ఎక్కడో ఎవరి ఒత్తిడిలోనే మీరు ఉన్నట్టుగా ప్రపంచానికి తెలుస్తుంది. అది మంచిది కాదు. ఒత్తిడి గవర్నమెంట్ ఒత్తిడి కావచ్చు, ప్రైవేట్ కార్పొరేట్ ఒత్తిడి కావచ్చు, లేదా ప్రైవేట్ కార్పొరేట్ ద్వారా ప్రభుత్వం ఒత్తిడి కావచ్చు. ఇవన్నీ కూడా నీకు చెడపెద్దేస్తుంది. నువ్వు ప్రజల్లో ఉన్నవాడివి, మేము ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నావు. దీన్ని నీకు ఒక అనుభవ హక్కు ఉంది, ఎంజాయ్మెంట్ రైట్ ఉంది. ఎంజాయ్మెంట్ రైట్ని అది ఫండమెంటల్ రైట్, అది ఏ కోర్టు కూడా దాన్ని ఆక్షేపించలేదు. మీ పని గురించి యథావిధిగా మీరు కొనసాగించుకోండి. మీకు ఏ పర్మిషన్ కూడా అక్కర్లేదు. అది చర్చ జరగనివ్వండి, రీసెర్చ్ కానివ్వండి, రానివ్వండి. అప్పటిదాకా మీరు అనుభవ హక్కును పోగొట్టుకోపోకండి. ఎంజాయ్మెంట్ ఇంటిని కొనసాగించండి, యథావిధి కృష్ణపట్నం పోండి, మీ ట్రీట్మెంట్ మీరు కొనసాగించండి, ప్రజలకు సేవ చేయండి, కోవిడ్ బాధితుల నుంచి బాధితులను విముక్తి చేయండి. ఇది నా కోరిక. మీరు రేపటికే వచ్చి కృష్ణపట్నం చేరి కొనసాగిస్తే మీరు క్షేమంగా ఉన్నట్లెక్క. లేకపోతే ఏదో ఒక నిర్బంధం ఉన్నట్టు లెక్క మేము దాని మీద ఆందోళన కొనసాగిస్తాం.